హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు చూద్దాము. సో నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 19/2/2019, ఎండ్ అయ్యేది 13/3/2019. సో 25,000 మెంబర్స్కి అందరితే స్క్రీన్ టెస్ట్ ఉంటుంది. అట్లాగే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది టెంటేటివ్గా ఇచ్చినారు ఇక్కడ 21/5/2019. అట్లాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు దిస్ పోస్ట్. సో పిఎస్సీ క్యాండిడేట్స్ ఈ పోస్ట్కి నాట్ ఎలిజిబుల్. అట్లాగే ఇక్కడ జోన్ మొత్తం మీద 18 పోస్టులు, జోన్ వారీగా 1కి 2, జోన్ 2కి 6, జోన్ 3కి 3, జోన్ 4కి 7, ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా మస్ట్ పాసెస్ ఏ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా ఇన్ డిసిఈ లేదా ఎల్సిఈ లేదా ఎల్ఏఏ, ఈ విధంగా డిప్లొమా వీటిలో ఉండాలి. అది కానట్లయితే డిగ్రీ ఇన్ బీఆర్క్ లేదా బీఈ బీటెక్ ఇన్ సివిల్ లేదా బీ ప్లానింగ్ లేదా బీటెక్ ప్లానింగ్, ఈ విధంగా ఉండాలి. అది లానట్లయితే వాడికి సంబంధించి ఈక్వాలెంట్గా ఏదన్నా ఉండాలని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అట్లాగే ఏజ్ చూసుకుంటే 18-42 ఇయర్స్, అట్లా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5, బీసీసీకి 10, ఈ విధంగా రిలాక్సేషన్ కూడా ఇచ్చున్నారు. సో హౌ టు అప్లై అంటే ఏపీఎస్సీ అప్లికేషన్ కాబట్టి ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. సో ఫీజు ఎంత అంటే 250+80, 80 రూపాయలు అనేది ఎస్సీ ఎస్టీ బీసీ, అట్లాగే వైట్ కార్డు నిరుద్యోగ పట్టనవసరం లేదు. అట్లాగే మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ పి అంటే ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి మనం డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంక్ కానీ కట్టుకోవచ్చు. సో ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ఎలా జరుగుతుందంటే ఇంటర్వ్యూ ఏమి ఉండదు, ఓన్లీ మెరిట్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మెయిన్ ఎగ్జామ్లో మనకు వచ్చిన స్కోర్ను బట్టి మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది, దాన్ని బట్టి జాబ్స్ ఇస్తారు. సో ఒక నోటిఫికేషన్లో ఏ జోన్కి ఎన్ని పోస్ట్ ఉన్నా కూడా ఏ రిజర్వేషన్లు ఏమన్నాయో మెన్షన్ చేస్తున్నారు, మన నోటిఫికేషన్లో చూసుకోవచ్చు నీట్గా. సో సిలబస్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది. అట్లాగే పేపర్ 2 వచ్చేసి సబ్జెక్ట్ మీద ఉంటుంది. సో మొత్తం మీద 10/50, 10/50 కలిపి 300 మార్క్స్ ఉంటుంది. మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అట్లాగే నెగిటివ్ మార్క్స్ కూడా 1/3 ఉంటాయి. సిలబస్ కూడా ఇచ్చిన నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.